దాని నంబర్ శుద్ధ బొక్కలా ఉంది, ఏమాత్రం బాగలేదు. యావరేజ్ మూవీ బ్రో, హైప్లు అయితే పెట్టుకుని అయితే వెళ్ళకండి. సినిమా యావరేజ్ సినిమా, సూపర్ సినిమా అయితే కాదు. త్రివిక్రమ్ పర్మిషన్ జరిగిందా బ్రో ఇది? చదువు కొనబడదు పంచబడుతుంది అని నాడు చాలా బాగుంది. కొత్తగా అనిపించింది సినిమాలో. అంటే మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో మాస్టర్ అని, ఇంతకుముందు సుందరకాండ, చాలా సినిమాలు వచ్చినాయి. కానీ దానికి దీనికి పొంతన లేకుండా స్టోరీ చాలా బాగుంది. సార్ అన్న పదానికి అర్థం తెలిసిందండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ఎల్కేజీ కాడి నుంచి మన పడ్డ బాధలేంటి, ఇంతవరకు చదువుకున్నా, అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపించేది సినిమాలో. అంటే డబ్బులు లేనివాడికి ఏంటి, ఉన్నవాడికి ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి బయట, ప్రతి ఒక్కటి బాగా చూపించారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ధనుష్ కెరీర్లో ఒక మంచి హిట్ సాధించినట్టు అనిపించింది నాకైతేను. మంచి సినిమా తీశారండి, నైస్, సూపర్. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం షార్ట్ అండ్ క్రిప్స్గా వెళ్ళిపోద్ది, కొంచెం నెమ్మదిగా స్టోరీలోకి తీసుకెళ్తాడు. అంటే అది ఒక ఛాలెంజింగ్ మోడ్ తీసుకురావాలి కాబట్టి, సెకండ్ హాఫ్కి మంచి సబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి. సో ఆ ధనుష్ యాక్టింగ్తో పాటు చిన్న చిన్న కామెడీ సీన్స్, అంటే మన ప్రతి వెంకీ అట్లూరి సినిమాలో మనకి సెకండ్ హాఫ్లో కనిపిస్తాడు హైపర్. అది మేబీ ఆయన ఏ లండన్ యూఎస్ ఎక్కడికో తీసుకెళ్తాడు, ఈసారి ఇక్కడే తీసాడు కాబట్టి హైపర్ అదిని ఫస్ట్ హాఫ్లో మాత్రం యూటిలైజ్ చేసుకున్నాడు. సో ధనుష్ యాక్టింగ్తో పాటు కొంచెం సబ్జెక్ట్లో ఇంటెన్స్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు సింపుల్ స్టోరీ విత్ అ గ్రాండ్ మెసేజ్, సేమ్ అదే జరిగింది. సో మనం త్రివిక్రమ్ గారి మూవీస్లో ఉన్న డైలాగ్ని ఈ సినిమా కోసం వాడితే మేడం సార్ మేడం అంతే అన్నట్టు. ఇది సార్ సార్ హిట్టే ఈ సినిమాకి, సార్ 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 అంతే అనుకోవాలి, అంతే. టోటల్ మూవీ హైలైట్, సినిమా చాలా బాగా తీసారు ఈ మధ్యకాలంలో, చాలా బెస్ట్ మూవీ. అంటే మెసేజ్ ఇచ్చారా? అంటే చదువు గురించి చాలా